అయ్యా డాక్టర్ లేకపోయినా ఒక క్షణం కూర్చోడానికి కూడా తీరుకలేదు. ఇప్పుడు మాత్రం గూటలో కూర్చొని మెక్కుతారే ఒకటి పైగా పుస్తకం. మావయ్య గారండి, మీకోసమే జీడిపప్పులు తెస్తా, తినండి, ఆరోగ్యం బాగుండాలి కదా, తినండి బాగా. ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా తినాలి, తినండి. మొన్న ఆరోగ్యం కూడా బాగుండాలి కదండి. ఏంటా సకిలింపు, ఏంటా ఎక్కిరింపు, చూస్తున్నా అగ్ని అబ్జర్వ్ చేస్తున్నా, ఎంతున్నావో చూసావా అసలు? కాళ్ళు చచ్చిపోయి పడిపోయినా అసలు ఆ పర్సనాలిటీ ఏంటి? ఆ వీల్స్ కనుక మాటలు వస్తే నేను అమ్మరాబూతులు తిట్టుకున్నాయి. మూసుకొని భాగవతం చదువుకో, టైంకి పెట్టింది తిను, మొదలు ఈ స్నాక్స్ అవి అక్కర్ల నీకు. ఇంకా బ్రహ్మదేవుడు దిగొచ్చిన కాసేపు నా సీరియల్స్ చూసుకోకుండా ఎప్పుడూ ఆపలేరు. గది లేదే లేదు ఇక్కడ వచ్చిన వాడికి నన్ను డిస్టర్బ్ చేయాలని ఆలోచన విడిచి మడిపోను. వాళ్ళమ్మ నాన్నకి కుష్ఠరోగం వచ్చి పోరు, వాళ్ళక్కడ ఏకంగా రోడ్డు రాని గుర్తయ్యను. తమ్ముడు నువ్వా? నీ గురించి మావి గారితో అనుకుంటున్నావు చెప్తున్నా. ఏమ్మావా, జీడిపప్పు బాదం పప్పు బాగా దట్టిస్తున్నట్టున్నావుగా. ఆయనకేం కానీ అమ్మ నాన్న ఎలా ఉన్నారా? ఏం బాగలేదక్క, నెల రోజుల నుంచి ఆరోగ్యం బాగుంటలేదు. ఎవడెడు తల్లింది అంట లోపలికి వెళ్తూ మాట్లాడుతున్నా. పదక్క ఏట్ర తమ్ముడు, చెప్ప చేయకుండా వచ్చావు. కోపం తీసి మళ్ళీ మీ ఆవిడ నిన్ను గెంటేసిద్దా ఏంటియా? అదేమీ లేదక్క. మళ్ళీ అంటున్నావు ఏంటి? ఏ ఇంతకుముందు ఎప్పుడైనా అసలు గెంటేసిందా? అది నేనేదో నీ హెల్ప్ కోసం వచ్చాను. నా దగ్గర ఈడేశాలు తెలియనట్టు. డబ్బులు తప్ప నువ్వు ఏమన్నా అడుగురా, ఇట్టే చేసేస్తా. బా డబ్బులు కాదే, ఈ న్యూ ఇయర్కి స్వాతికి నాకు పెళ్ళి 4 ఇయర్స్ అవుతుంది. సో ఈ 4th anniversary చాలా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. కానీ ఏం వాళ్ళో తెలియట్లేదు అక్క. అంటే మన ఫ్యామిలీలో కాస్త కొస్త తెలియదని నువ్వే కదా, అందుకే నీ సజెషన్ అడుగుదామని వచ్చా. నీ పనే బాగుందిరా, యానివర్సరీలు న్యూ ఇయర్లు రెండు ఒకటేసారియా? సర్లే గారి, పోయినసారి ఏమి ఇచ్చావు? పోయినసారి రింగ్ ఇచ్చానక్క. అంతకు ముందేమి ఇచ్చావు? అప్పుడు రింగే అనుకుంటా అక్క. ఈసారి కూడా రింగే ఇస్తే స్పెషల్ ఏట్ ఉంటుంది తమ్ముడు, బొంగు. అవునక్క, అందుకే నీ ఐడియా కోసం వచ్చా. సర్లే గారి, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. స్వాతి, నువ్వేరోజు చాలా అందంగా ఉన్నావు తెలుసా. నిజంగా నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం అంటావు, అంతే కదా? నాకు తెలుసు, గత 3 ఏళ్ళుగా ఇలాగే స్టార్ట్ చేస్తున్నావు, కానీ ఇంతకి నాకు గిఫ్ట్ ఎంత ఇచ్చావో చెప్పు. ఈసారి లాస్ట్ 3 ఇయర్స్లో కాకుండా నీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశా. మై 3 కన్ఫెషన్స్, ఇప్పటివరకు నీకు చెప్పనివి నీకు తెలియనివి. నాకు తెలియనివా? ఏంటవి? మై 1st కన్ఫెషన్. కనిపించకుండా పోయిన నీ ఎంగేజ్మెంట్ రింగ్ కొట్టేసింది నేను. బెట్టింగ్లో పోయిన డబ్బుల కోసం అలా చేయాల్సి వచ్చింది. అది తెలియక నువ్వు మన పని మనిషిని కొట్టడానికి కూడా వెళ్ళావు. అయినా దొంగతనం చేయాల్సిన కర్మ నీకేంటి బంగారం? నన్ను అడితే నేనే డబ్బులు ఇచ్చేదాన్ని కదా. సర్లే కానీ ఆ 2nd ఏంటో చెప్పు. అది ఇప్పుడు చెప్పేది ఎలా ఉండాలంటే ట్రెండింగ్లో ఉన్న యూట్యూబ్ వీడియో లాగా హాట్ హాట్ ఉండాలి. ఒక 4 రోజులుగా మనం బాగా ఖాళీ అన్నమాట. ఎందుకంటే ఈ ఉద్యోగానికి అవసరమైన దానికంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని చెప్పి నన్ను పీకేశారు. మరి ఆఫీస్ అని చెప్పి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్తున్నావు? అదే మన వీసీవరం క్లబ్ ఉంది కదా, నువ్వు పెట్టిన బాక్స్ శుభ్రంగా తినేసి సాయంత్రం ఇంటికి వచ్చేస్తానమాట. ఆ 3rd కన్ఫెషన్ ఏంటో కూడా చెప్పి తగలడు. నీ ఫ్రెండ్ అను ఉంది కదా? ఉంది.
లాస్ట్ ఇయర్ తన ప్రాజెక్ట్లో ఏదో డౌట్ వచ్చిందని హెల్ప్ చేయమని అడిగింది కదా. అడిగింది హెల్ప్ చేయడానికి తన ఇంటికి వెళ్ళాను. అది ఒక వర్షం కూర్చిన రాత్రి కావడంతో తనకు చేసిన సహాయానికి రుణం తీర్చుకుంటానంది. నేను కూడా తీర్పించుకోవాల్సి వచ్చింది. నేను చేసిన చిన్న సహాయానికి తను సంవత్సరం నుంచి ఇంకా రుణం తీర్చుకుంటానే ఉంది. ప్రామిస్. మా ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషనే కానీ నా మనసులో ఎప్పుడు నువ్వే ఉంటావు స్వాతి. నీకు అసలు అయ్యో విష్ణు అమ్మయ్య, ఇన్నాళ్ళు మీరు బుద్ధిమంతులు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు, ఇన్నోసెంట్ ఫెల్లో అనుకుని నేను తెగ గిల్టీ ఫీల్ అయ్యేదాన్ని. మీరు ఈ కాన్ఫెషన్స్ అన్నీ చెప్పేసరికి నా గిల్ట్ మొత్తం పోయింది. యాక్చువల్లీ నేను కూడా మీలాగే మూడు కాదు కానీ ఒక కన్ఫెషన్ చెప్పాలండి. ఏంటది? మీరు లాస్ట్ టైం బిజినెస్ ట్రిప్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ అవినాష్ని కలిశారు కదా. అదే నీ ఇంజనీరింగ్ క్లాస్మేట్ అని కూడా చెప్పు. అవును అతనే, అప్పుడే వచ్చాడని చెప్పాను. యాక్చువల్లీ తను మీరు బిజినెస్ ట్రిప్కి వెళ్ళగానే వచ్చాడు, తను వెళ్ళేలోపే మీరు వచ్చేసారు, సో అలా కవర్ చేశాము. తనకి నాకు ఇంజనీరింగ్ నుంచే ఫిజికల్ రిలేషన్షిప్ ఉందండి. వీఆర్ మెంటలీ ఆల్సో ఇన్వాల్వ్డ్. ఈ విషయమే కన్ఫెస్ చేద్దాం అనుకున్నానండి. విష్ణు, విష్ణు ఏమైంది? చెప్పరా. హలో అక్క. హలో 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 ఇంకా పాట ఆపే. హలో హలో పాట ఆపితే చెప్పిప్పుడు అక్క. అది సర్ప్రైజ్ అవ్వడమో ఏమో కానీ నాకు మాత్రం పెద్ద షాక్ ఇచ్చింది. దానికి ఆల్రెడీ ఇంజనీరింగ్లో తన బాయ్ ఫ్రెండ్తో ఎప్పుడు నుంచే ఎఫైర్ ఉందంటే నా బతుకు మొత్తం బుగ్గుపాలు చేసిందే అక్క. అక్క చెప్పరా. నీ మీద ఒకటి అక్క, నేనేదో దాన్ని ఏడిపిందామని వెళ్తే అది నవ్వుతూ నన్ను ఏడిపించింది కదా అక్క. ఇప్పుడు ఏం చేయమంటావా? అవ్వా ఏం ఆడపిల్లరాది, ఇవన్నీ బయటకు తెలిస్తే మన వంశం పరవేశం. ఇప్పటికైనా మించిపోయింది, ఏమి ఏం మాట్లాడకు, వెంటనే డివోర్స్ తీసుకో. మిగతావన్నీ నేను చూసుకుంటా. ముందు నువ్వు పోయి ఫస్ట్ దాన్ని కడిగే చెప్తాను, కడిగే. సరే అలాగే చేస్తాను అక్క. వస్తే నంగనొచ్చి లేవే, సిగ్గు లేకుండా ఎలా తింటుందో చూడండి అమ్మా. ఏమైందండి ఊరి దీని పెర్ఫార్మెన్స్? చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు చూడండి ఏమైంది అండి అని అడుగుతుంది. ఆర్డర్ చేసిన ఫుడ్ తినడం కూడా తప్పేనా? తింటావే తింటావు, ఫుడ్ ఏమో నాది, పన్ను ఏమో వాడిదా. అవినాష్ గారికి ఏమో ఎఫెక్షన్, నాకేమో డిప్రెషన్. ఇంట్లో ఏమో మొగుడు, ఆఫీస్లో ప్రియుడు. అవినాష్ ఎవడండి? అమ్మా మహానటో, ఓవరాక్షన్ చేసి ఉంటే చంపేస్తాయి. ఇంకెవరే నీ లవరు? నేనెప్పుడు చెప్పానండి? ఇందాక నేనేదో నీ ఫ్రెండ్తో కరెంట్ అఫేర్ అని ఊరికినే అబద్ధం చెప్పి సర్ప్రైజ్ చేద్దామనుకుంటే నా కడుపు మంట కారణమైన నీ బర్నింగ్ అఫేర్ గురించి చెప్పావు కదా. ఈ న్యూ ఇయర్కి మా యానివర్సరీ ఉంది కదా, విష్ణుకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో తెలియట్లేదు. ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పండి వదినా. దెబ్బకి విష్ణుకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి కదా. అవునవును, ఇది ఒక ఐడియా. అది అలాంటి ఇలాంటి ఐడియా కాదు. అది సంగతి. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ లేడీ. మరి నా గిఫ్ట్? అండ్ సేమ్ టు యూ. గిఫ్ట్ సర్ప్రైజ్లట? నా ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ గురించి తెలిసిన బుద్ధున్నోళ్ళు ఎవరైనా వచ్చి నన్ను ఇట్లాంటి విషయాల్లో సలహా అడుగుతారా?
నాకేమో ఈ ముసలాళ్ళు తగిలించారు. చుట్టూతా ఉన్నవాళ్ళు ఇలా టింగు రంగా అటు చిలక గొర్రెక్కల్లాగా తిరుగుతుంటే చూస్తూ ఉరుకుంటాను నేను. ఉంది నీకు కూడా ఏదో రోజు పెడతా నీకు మీ అబ్బాయికి, అట్లా సకిలించడం తప్ప ఏది నువ్వు చేయలేవు. చదువుకో చదువుకో చదువుకో.